రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ కాంతి ఉక్రీగోణం కాంతికి ఉన్నటువంటి అనేక ధర్మాలలో రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ అనేది ఒక ప్రాపర్టీ ఇంకా చెప్పాలన్నప్పుడు రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ వలన డే టు డే లైఫ్ లో నంబర్ ఆఫ్ మిరాకిల్స్ ని కూడా మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం ఫర్ ఎగ్జాంపుల్ నీటిలో ఉన్న వస్తువులు వేరుగా కనిపిస్తాయి అంటే గాలిలో ఉన్నప్పటికంటే నీటిలో ఉన్న ఆబ్జెక్ట్స్ అనేవి వాటి సైజ్ గాని ఉండి వేరియేషన్ మనం గమనించడానికి రీజన్ ఉంది అలాగే అట్మాస్ఫియర్ లో రెయిన్బో ఇంద్రధనుసుకు ఏర్పడడానికి రీజన్స్ గాని గ్లాస్ ని ఉపయోగించి చూసినప్పుడు ఆబ్జెక్ట్స్ ని గ్లాస్ లోపల నుండి గ్లాస్ అవతల ఉన్న ఆబ్జెక్ట్ ని గమనించినప్పుడు అవి కూడా వేరుగా కనిపించడానికి కారణము ఈ రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ సో ఆ రిఫ్రాక్షన్ అంటే ఏంటి ఆ రిఫ్రాక్షన్ జరిగినప్పుడు లైట్ రే ఎలా మారుతుంది అవి చూద్దాం రిఫ్రాక్షన్ జరిగేటప్పుడు అసలు మెయిన్ కాంతి సూర్యుడి నుంచి బయలుదేరుతుంది భూమి మీదకి రావడానికి చాలా దూరం ఉంటుంది వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ అట్మాస్ఫియర్ లేదా ఇన్ వాక్యూమ్ శూన్యములో కాంతి వేగం ఎంత ఉంటుంది సి ఈజ్ ఈక్వల్ టు 3 × 10⁸ మీటర్ పర్ సెకండ్ లైట్ శూన్యములో 3 × 10⁸ మీటర్ పర్ సెకండ్స్ వెలాసిటీతో ట్రావెల్ అవుతూ ఇప్పుడు ఈ లైట్ గాలిలో నుంచి నీటిలోకి ట్రావెల్ అయిందనుకో శూన్యములో ఎయిర్లో ఎంత వెలాసిటీతో ట్రావెల్ అయిందో అంతే వెలాసిటీతో నీటిలో కూడా వెళితే గాలిలో ఉన్న వస్తువులు నీటిలో ఉన్న వస్తువులు మనకి వేరుగా కనిపించాయి మరి వేరుగా కనిపిస్తున్నాయి అని అంటే అర్థం ఏంటి ఏదో చేంజ్ అయ్యింది మరి ఏం మారుతుంది అసలు అన్నప్పుడు అంటే గాలిలో ఉన్న వస్తువు మనం గాలిలో నుండి అబ్జర్వ్ చేసినప్పుడు ఎటువంటి మార్పులు ఉండవు కానీ అదే ఆబ్జెక్ట్ని నీటిలోనో లేదా వేరే కిరోసిన్ బెంజిన్ పెట్రోల్ ఇలాంటి పదార్థాలలో గమనించినప్పుడు వాటిల్లో వేరియేషన్ కనిపిస్తుంది సో దానికి రీజన్ ఏంటన్నప్పుడు కాంతి యానకాలు మారుతుంది యానకము అన్నప్పుడు ఇప్పుడు ఇది గాలి ఎయిర్ ఇది వాటర్ అనుకున్నట్లయితే నీరు ఇది గాలి ఉన్న యానకాన్ని విరళ మీడియం అంటారు విరళ యానకంగా చెప్తారు గాలి ఉన్న యానకాన్ని రేరర్ మీడియం విరళ యానకం నీటిని డెన్సర్ మీడియం సాంద్రత యానకం అని చెప్తాం గాలి నీరు రెండు యానకాలు అన్నప్పుడు ఇది రేరర్ మీడియం ఇది డెన్సర్ అంటే గాలి అనేది రేరర్ మీడియం విరళ యానకం నీరు అనేది సాంద్రత యానకం ఇప్పుడు సపోజ్ కాంతి కిరణము గాలిలో ప్రయాణిస్తూ నీటిలోకి వెళ్ళాలనుకుంటుంది అనుకోండి అప్పుడు ఎలా ట్రావెల్ అయ్యింది అబ్జర్వ్ చేస్తే ఇట్ ఈజ్ లైట్ రే కాంతి కిరణము ఇక్కడ ఇన్సిడెంట్ అయింది ఇక్కడ పతనమైంది అందుకే దీన్ని పతన కిరణము అని అంటారు ఇన్సిడెంట్ రే అని చెప్తాము ఇన్సిడెంట్ రే పతన కిరణము అంటాం ఈ పతన కిరణము ఇక్కడ లంబం ఉంది కదా నార్మల్ ఈ నార్మల్ ఎన్ఎన్ డాష్ టూటి చేసే యాంగిల్ ఉంటుంది అంటే ఈ పతన కిరణానికి లంబానికి మధ్య దూరం సో యాంగిల్ పెట్టింది నార్మల్ అండ్ ఇన్సిడెంట్ ఈజ్ కాల్డ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్స్ అని చెప్తారు దీనిని జనరల్గా ఐ తోటి సూచిస్తారు ఇక్కడ పతనమైన కాంతి కిరణము నీటిలోకి వెళ్ళాల్సి వస్తే మరి ఎలా వెళ్తుంది అన్నప్పుడు ఇలా ట్రావెల్ అయింది అనుకుంటే ఈ ఇన్సిడెంట్ రే ఇక్కడ బెండ్ అయినట్టుగా గమనిస్తున్నాం మనం సో నీటిలోకి వెళ్ళిన కాంతి కిరణాన్ని రిఫ్రాక్టెడ్ రేగా చెప్తారు అంటే ఇక్కడ ఉక్రీభవన కిరణము అంటారు రిఫ్రాక్టెడ్ రే ఇన్సిడెంట్ రే రిఫ్రాక్టెడ్ రే పతన కిరణము ఉక్రీభవన కిరణము అంటే కాంతి కిరణము గాలిలో ప్రయాణిస్తూ నీటిలోకి వెళ్ళినప్పుడు రెండు యానకాల దగ్గర ఇక్కడ దిశను మార్చుకుంది వంగి ప్రయాణించింది సో చేంజ్ ద డైరెక్షన్ ఆఫ్ లైట్ రే ఫ్రమ్ రేర్ మీడియం టు డెన్సర్ మీడియం సో గాలిలో నుంచి అంటే విరళ యానకంలో నుంచి కాంతి కిరణము సాంద్రత యానకంలోకి వెళ్ళినప్పుడు రెండు యానకాలను వేరు చేసే సర్ఫేస్ దగ్గర డైరెక్షన్ మార్చుకుంది వంగి ప్రయాణించింది ఇలా వంగి ప్రయాణించడాన్నే రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ అంటారు ఎందుకు అసలు కాంతి రిఫ్రాక్షన్ జరిగింది అంటే చేంజ్ ద డైరెక్షన్ ఆఫ్ లైట్ కాంతి కిరణము దిశను మార్చుకోవడం వలన ఉక్రీభవనము జరిగిందని చెప్పాలి ఉక్రీభవనం జరిగినప్పుడు ఏం మార్పులు మనం గమనించాము సో ఇన్సిడెంట్ రే అండ్ రిఫ్రాక్టెడ్ రే రెండు చూసినప్పుడు ఇన్సిడెంట్ రే నార్మల్కు
దూరంగా ఉంది రిఫ్రాక్టర్ అంటే నార్మల్ కు దగ్గరగా సో ఈ యాంగిల్ ని గనుక ఆర్ అని సూచించినట్లయితే ఇట్ ఇస్ నోన్ ఆర్ ది యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ వక్రీభవన కోణము దీన్ని ఆర్ అంటాం విరళయంత్రము సాంద్రత యంత్రము రేర్ మీడియం డెన్సర్ మీడియం అబ్జర్వ్ చేస్తే రేర్ మీడియం లో యాంగిల్ ఐ ఈజ్ గ్రేటర్ దాన్ యాంగిల్ ఆర్ గా చూస్తున్నాం అంటే రిఫ్రాక్షన్ టేక్స్ ప్లేస్ ఫ్రమ్ రేర్ మీడియం టు డెన్సర్ మీడియం విరళయానకం నుండి సాంద్రతయానకంలోనికి కాంతి వక్రీభవనం జరిగితే ఐ ఎక్కువగా ఉంది ఆర్ తక్కువగా ఉంది అంటే పతన కోణం ఎక్కువ వక్రీభవన కోణము తక్కువ సో యాంగిల్ ఐ ఇస్ గ్రేటర్ దాన్ యాంగిల్ ఇది ఒక రిఫ్రాక్షన్ జరగడం రిఫ్రాక్షన్లో ఏమి చేంజ్ అయ్యింది అని చూసినట్లయితే చేంజ్ ద డైరెక్షన్ ఆఫ్ లైట్ రే మీడియం చేంజ్ అయినప్పుడు లైట్ రే ట్రావెల్ అయిన డైరెక్షన్ చేంజ్ అయింది రెండోది గాలిలో కాంతి కిరణం ప్రయాణించిన దూరము నీటిలో ప్రయాణించిన దూరం ఒకే విధంగా ఉంటుంది అందుకే గాలిలో మనం ఎక్కువ దూరం వస్తువులను చూడగలం నీటిలో తక్కువ దూరంలో ఉన్న వస్తువులు మాత్రమే చూడగలం బాగా లోతులో ఉన్న వస్తువులు మనకు కనిపించవు కారణము లైట్ రే వాటర్లో ఎక్కువ దూరము ట్రావెల్ అవ్వదు అన్నట్టు ఆ డిస్టెన్స్ ఎందు చూసారా కాంతి ప్రయాణించిన దూరం ఉంది ఆ దూరాన్ని వేవ్ లెంత్ అంటారు దీని బై లాంబ్డా తరంగ దైర్ఘ్యము అని చెప్తాం కాంతి ఒక యానకంలో ప్రయాణించిన దూరాన్ని కాంతి ఆ తరంగ దైర్ఘ్యము వేవ్ లెంత్ అంట సో ఇన్ ద కేస్ ఆఫ్ రిఫ్రాక్షన్ చేంజ్ ద వేవ్ లెంత్ అంటే కాంతి ప్రయాణించే దూరము మారుతుంది అంటే దాని యొక్క వేవ్ లెంత్ మారుతుంది అని అర్థం తరంగ దైర్ఘ్యము మారుతుంది రెండోది ఎక్కువ దూరం ఎందుకు ట్రావెల్ చేయలేకపోయింది వెలాసిటీ మారిపోయింది గాలిలో మనం పరిగెడుతున్నాం రోడ్డు మీద కొంత వెలాసిటీతో ఓకే అదే దూరం అదే మనిషి కొంత లోతుగా ఉన్న నీటిలో పరిగెట్టాల్సి వచ్చింది గాలిలో ప్రయాణించినటువంటి వేగము నీటిలో అంతే వేగంతో ప్రయాణం చేయగలుగుతాడా పరిగెట్టగలుగుతామా పరిగెట్టకపోతామా కారణము మీడియం చేంజ్ అయింది ఇక్కడ సో అలాగే లైట్ రే కూడా గాలిలో ఎంత వెలాసిటీతో ట్రావెల్ అయిందో నీటిలో అంతే వెలాసిటీతో ట్రావెల్ చేయలేదు అంటే దాని వెలాసిటీ మారుతుంది అని అర్థం సో గాలిలో కాంతి ప్రయాణించిన వేగము నీటిలో కాంతి ప్రయాణించిన వేగాలు వేరు అంటే ఇన్ ద కేస్ ఆఫ్ రిఫ్రాక్షన్ వక్రీభవనం జరిగినప్పుడు కాంతి వేగము మారుతుంది సో చేంజ్ ద వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ ది సెకండ్ కేస్ సో దూరం మారుతుంది అంటే వేవ్ లెంత్ మారుతుంది వెలాసిటీ మారుతుంది రెండో పాయింట్ ఐ అండ్ ఆర్ చూసినట్లయితే సో యాంగిల్ ఐ ఈజ్ నాట్ ఈక్వల్ టు యాంగిల్ ఆర్ అని చెప్తున్నాం కదా పతన కోణము వక్రీభవన కోణాలు సమానం కాదు డైరెక్షన్ చేంజ్ అవ్వడం వల్ల కాబట్టి యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ ఈజ్ నాట్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఇన్ ద కేస్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ ఇన్ జనరలీ పతన కోణము వక్రీభవన కోణాలు అనేవి వేరుగా ఉన్నాయి కానీ ఏ కాంతి అయితే గాలిలో ప్రయాణించిందో అదే కాంతి నీటిలో కూడా ప్రయాణించింది కదా అంటే ఆ కాంతి యొక్క ఫ్రీక్వెన్సీ పౌనపుణ్యము కాంతి యొక్క పౌనపుణ్యము మారదు వక్రీభవనములో మారనిది ఏంటి అన్నప్పుడు దెర్ ఇస్ నో చేంజ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ లైట్ అంటే మనకు అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో జనరల్గా రిఫ్రాక్షన్ జరిగినప్పుడు ఏం చేంజ్ అవుతాయి ఏం చేంజ్ చేయవు ఇలాంటివన్నీ అడుగుతారు సో ఇన్ ద కేస్ ఆఫ్ రిఫ్రాక్షన్ చేంజ్ ద వెలాసిటీ చేంజ్ ద వేవ్ లెంత్ దెర్ ఇస్ నో చేంజ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ లైట్ కాంతి యొక్క పౌనపుణ్యము మారదు అని చెప్పారు ఇంకొక పర్టికులర్ కేస్ చూసినట్లయితే ఇప్పుడు రిఫ్రాక్షన్ గాలిలో నుంచి నీటిలోకి వచ్చింది కదా ఒకవైపు ఇప్పుడు నీటిలో నుంచి కాంతి కిరణం గాలిలోకి వెళ్ళచ్చు కదా అప్పుడు ఇటువైపుది అంటే నీటిలో ఇన్సిడెంట్ రే గా చెప్తాం దీన్ని మనం నీటిలో పతన కిరణం ఉంటుంది ఇటు వచ్చింది ఎవరు వక్రీభవన కిరణం అంటే రిఫ్రాక్టర్ రే బయటకు వచ్చింది రిఫ్రాక్టర్ రే కదా అప్పుడు యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ ఐ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఆర్ ఇప్పుడు ఐ ఎక్కువైపోతే ఆర్ ఎక్కువైపోయింది ఏది ఎక్కువ అంటే ఆర్ ఎక్కువంది ఐ తక్కువ సో రిఫ్రాక్షన్ విరళ యానకం నుండి సాంద్రత యానకంలోనికి జరిగినప్పుడు సో రిఫ్రాక్షన్ టేక్స్ ప్లేస్ ఫ్రమ్ రేరర్ మీడియం టు డెన్సర్ మీడియం యాంగిల్ ఐ గ్రేటర్ దాన్ యాంగిల్ ఆర్ ఇఫ్ రిఫ్రాక్షన్ టేక్స్ ప్లేస్ ఫ్రమ్ డెన్సర్ టు రేరర్ సాంద్రత యానకం నుండి విరళ యానకంలోనికి కనుక వక్రీభవనం జరిగితే అప్పుడు యాంగిల్ ఆర్ ఎక్కువ ఉంటుంది యాంగిల్ ఐ తక్కువ ఆర్ ఎక్కువ కదా అయ్యి తక్కువ ఇది రిఫ్రాక్షన్లో ఉన్న వేరియేషన్ రిఫ్రాక్షన్లో జరిగినప్పుడు కోణాలు మారుతాయనే తెలుసు కానీ ఆ కోణాలు ఎప్పుడు ఎక్కువ ఎవరు ఉంటుంది అనేది ఇట్ డిపెండ్ ఆన్ ది మీడియం అని యానకాన్ని బట్టి మారుతుంది ఇంకొక పాయింట్ ఇక్కడ రిఫ్రాక్షన్ జరుగుతున్నప్పుడు మన వస్తువులు అనేవి నీటిలో తిన్నగా ఉన్నాయి
ఒక యాంగిల్లో చూసినప్పుడు బెండ్ అవుతుంది చెప్తున్నాం కదా. ఒక గాజు గ్లాసులో నీరు పోసి దాంట్లో తిన్నని పెన్సిల్ పెన్నో పెట్టారు మీరు, ఆ పెన్సిల్ పెన్ను ఎలా ఉంటుంది? పైనుండి చూస్తే ఏం మార్పు ఉండదు, కానీ పక్కన నుండి చూస్తే అది ఇరిగిపోయినట్టో వంగిపోయినట్టో కనిపించింది. దానికి కారణము నువ్వు కొంత యాంగిల్తో లైట్ ఇన్సిడెంట్ అయ్యి లోపలికి బెండ్ అయింది కాబట్టి రిఫ్రాక్షన్ వలన నీటిలో ఉన్నటువంటి తిన్నని వస్తువులు వంకరగానో విరిగిపోయినట్టు కనిపించాయి. కానీ అదే వస్తువు తిన్నగా ఉంచి నువ్వు తిన్నగా చూస్తే దాంట్లో ఎట్టి పరిస్థితుల్లో ఇరిగిపోయినట్టు కానీ వంగినట్టు కానీ కనిపించాల. కారణము మరి ఎందుకు కనిపించాల? గాలిలో నుంచి నీటిలోకే ఆ లైట్ ట్రావెల్ అయిందిగా, రిఫ్రాక్షన్ జరిగిందిగా, కానీ మరి ఆ చేంజ్ ఎందుకు అబ్జర్వ్ చేయలేదు అన్నప్పుడు ఆ కేసులో లైట్లీ ట్రావెల్ ఫ్రమ్ ఇదిగో గాలిలో నుంచి నీటిలోకి లైట్ తిన్నగా నార్మల్తో ట్రావెల్ అయితే లంబముతో కాంతి కిరణం ప్రయాణిస్తే వక్రీభవనం జరిగినప్పుడు కాంతి కిరణము గాలిలో నుంచి నీటిలోకి ఎయిర్ టు వాటర్ ట్రావెల్ అయింది, బట్ లైట్ రే ట్రావెల్ విత్ నార్మల్ లంబముతో లైట్ రే ట్రావెల్ అయితే సో దేర్ ఇస్ నో చేంజ్ ఆఫ్ యాంగిల్, ఐ ఆర్ సమానం. సో ఇన్ దిస్ కేస్ ఐ ఈజ్ ఈక్వల్ టు ఆర్, యాంగిల్ ఐజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆర్. పతన కోణము వక్రీభవన కోణాలు సమానము, వక్రీభవనం జరిగింది కానీ మీడియం చేంజ్ అయింది కానీ లైట్ రే ఎక్కడ బెండ్ అవ్వలేదు, డైరెక్షన్ చేంజ్ అవ్వలేదు, అంటే యాంగిల్ చేంజ్ అవ్వాలి. పతన కోణము వక్రీభవన కోణాలు యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ అండ్ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ బోత్ ఆర్ సేమ్ ఇన్ ద కేస్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్, పర్టికులర్లీ లైట్ రే ట్రావెల్ విత్ నార్మల్. అందుకే ఆ గాజు గ్లాసులో మనం తిన్నగా చూసినప్పుడు ఆ వస్తువులు అనేవి వంకరగా కనిపించవు. మరి రిఫ్రాక్షన్ జరిగినప్పుడు ఏదైనా మార్పు జరగాలి అన్నప్పుడు మీరు మళ్ళీ పక్క నుండి ఇలా చూస్తే తిన్నగా పెన్సిల్ పెట్టినా గాలిలో ఉన్న పెన్సిల్ సైజు నీటిలో ఉన్న పెన్సిల్ సైజు వేరుగా ఉంటుంది. ఎందుకని? వెలాసిటీ మారుతుంది అండ్ వేవ్ లెంత్ మారుతుంది. రిఫ్రాక్షన్ జరిగిందని చెప్పాలంటే మరి వేవ్ లెంత్ వెలాసిటీ మారుతుంది, బట్ దెర్ ఇస్ నో చేంజ్ ఆఫ్ ఐ అండ్ ఆర్. యాంగిల్ ఐ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆర్ ఏ, కానీ దానిలో వెలాసిటీ వేవ్ లెంత్ చేంజ్ అయ్యి రిఫ్రాక్షన్ జరిగింది కాబట్టి గాలిలో ఉన్న పెన్సిల్ బాగా ఒకలా కనిపిస్తుంది, నీటిలో ఉన్న పెన్సిల్ ఒకలాంటి జస్ట్ కొంచెం సైజు వేరియేషన్ కనిపించింది ఇలా సైడ్ నుండి చూసినప్పుడు కూడా. సో దట్ ఈజ్ రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్. ఈ ఎగ్జాంపుల్స్ మనం ఎక్కడెక్కడ చూస్తాము, రెయిన్బోలో చూస్తామని చెప్పాం కదా. అంటే గాలిలో ప్రయాణించే లైట్ రే అట్మాస్ఫియర్లో రెయిన్ ఉన్నప్పుడు వాటర్ డ్రాప్స్లోకి వెళ్ళి మళ్ళీ వాటర్ డ్రాప్లో నుంచి బయటకు వచ్చి ఏడు రంగులు ఏడిపోతుంది. అంటే గాలిలో నుంచి నీటిలోకి వెళ్ళింది కాబట్టి అక్కడ ఏం జరుగుతుంది? రిఫ్రాక్షన్ జరుగుతుంది. రిఫ్రాక్షన్తో పాటు ఇంకా టీఏఆర్ అని డిస్పర్షన్ ఆఫ్ లైట్ అని జరుగుతాయి. కానీ రెయిన్బోలో ఇంద్రధనుసులో ఏడు రంగులు చూడాలి అంటే రిఫ్రాక్షన్ కూడా జరగాలి అని అర్థం. ఓకే, రెండో పాయింట్, నీటిలో ఉన్న వస్తువులు లేదా అక్వేరియంలో ఉన్నటువంటి చిన్న చిన్న చేపలు కానివ్వండి, స్టోన్స్ ఎలా ఉంటాయి మనకి పెద్దగా కనిపిస్తాయి, దానికి కారణము రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్. సో ఫైనలీ రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ అనేది ఇంకోటి, మనం ఏదైనా ఆబ్జెక్ట్ కనిపించినప్పుడు మన పెద్దవాళ్ళు కానీ లేదా మీరు కానీ పుస్తకం చదవడానికో లేదా బోర్డు కనిపించి లేపెట్టుకుంటారు ఆప్టిక్స్ స్పెట్స్ వాడతాం కళ్ళ చూడడం, అదేంటిది అది గ్లాస్. సో ఆ గ్లాసులో ఎయిర్లో నుండి లైట్ రే ట్రావెల్ అయ్యి గ్లాసులో నుండి తర్వాత నీ కంటిలోకి వస్తుంది. అంటే మధ్యలో ఎవరున్నారు? గ్లాస్ ఉన్నారు. అంటే గ్లాస్ వేరే మెటీరియల్ కదా, అంటే ఏం జరగాలి? లైట్ రే రిఫ్రాక్షన్ జరుగుతుంది. సో రిఫ్రాక్షన్ జరిగిన తర్వాతనే మనకు ఆబ్జెక్ట్స్ అనేవి కనిపించడం జరుగుతుంది. ఇలా రిఫ్రాక్షన్ డే టు డే లైఫ్లో ఎగ్జాంపుల్స్ అనేవి మన 10th క్లాస్ పాయింట్ ఆఫ్ వ్యూ కాదు, వేరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా కానిస్టేబుల్ కానీ ఆర్ఆర్బి ఎస్ఎస్సి ఎగ్జామ్స్లో కొన్ని ఫండమెంటల్ ఎగ్జామ్స్లు అడుగుతాడు. అంటే ఆబ్జెక్ట్స్ వేరియేషన్ కనిపించడానికి రీజన్ ఏమిటి, కొన్ని ఎగ్జామ్స్లో అయితే రిఫ్రాక్షన్ జరిగినప్పుడు మార్పు జరిగే అంశాలు ఏంటి, మారనివి ఏమిటి అని అడుగుతాడు. ఇప్పుడు రిఫ్రాక్షన్ జరిగింది, కాంతి కిరణం లంబంతో ట్రావెల్ అయింది, ఐ ఈజ్ ఈక్వల్ టు ఆర్ అని చెప్పాం మనం. అంటే పత్ర కోణము పరావర్తన కోణాలు కాంతి కిరణం లంబంతో ట్రావెల్ అయితే ఎలా ఉంటాయి అని అడగడానికి అవకాశం. అసలు రిఫ్రాక్షన్ జరిగినప్పుడు వక్రీభవనం జరిగినప్పుడు ఏమేమి మార్పులు ఉంటాయి? యానకం మారుతుంది, చేంజ్ ద డైరెక్షన్ ఆఫ్ లైట్, కాంతి దిశను మార్చుకుంటుంది, కాంతి వేగము మారుతుంది, వేవ్ లెంత్ మారుతుంది, మారనది ఏమిటి? ఫ్రీక్వెన్సీ, ఫ్రీక్వెన్సీ ఆఫ్ లైట్ పౌనపున్యం అనేది మారుతుంది. సో ఇది రిఫ్రాక్షన్ అండ్ సమ్ ఎగ్జాంపుల్.